ఏమిట్రా అలా కూర్చున్నారు, స్నానాలు అవి చేయకుండా? స్నానం, ఆ తర్వాత భోజనం, అంతేగా మేము చేసే పని? మీకంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడే చితక్కొట్టి పారేసేవాళ్ళం. వాడంత బాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటారు సరే, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకమ్మా మంచితనం? ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం. ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు. ఇప్పుడు ఈ పిచ్చుక మీద నా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. అసలు ఈ దురదృష్టానికి అందరికీ మేమే కారణం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదీయాలి? ఎందుకు మాకోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? మాకోసమే కదా ఈ అప్పులు సొప్పులు. మా వల్ల ఆయన కలిగిన ప్రయోజనం ఏమిటి? ఉన్న ఒక్కిళ్ళు అమ్మేసుకుని ఇదిగో ఇక్కడ ఇక్కడ తలదాచుకోవడం. పిచ్చివాళ్ళారా, ఆయనకేనాడు భవంతుల మీద బంగళాల మీద ఆశ లేదు. సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇలాంటి కళలకు జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస, తపన. అవును బాబు, కళ్ళు తెరుచుకుని కూడా ఆయన కంటున్న కళ ఒక్కటే, ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారత రూపుదిద్దుకోవడం. ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే, ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన. మీరు బాధపడాల్సింది ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా. ఆదర్శ వ్యక్తులుగా, ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి. బాబు, అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా, బాబుగారు మిమ్మల్ని ఆదేశించకపోయినా, అందరి కోరిక ఒకటే, ఈ సంగీత భారత నిర్మాణం. మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి. మీ రుణం అలా తీర్చుకోండి బాబు. అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి, కళాసేవకి సార్థకత కలిగేది. మీరు ముగ్గురు సంగీత విద్వాంసుల్లా ఉన్నారే. అవునండి, మీకెలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసా అండి, అల్లాటప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగల్లాగా చిత్తిలాసంగా ఉంటుంది. మీలాగ మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు. దాంతో కచ్చిలు రావటం మానేసాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి, మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే? రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే. ఎంత మాట? నేను సలహా చెప్తాను వినండి. ఊరు కాని ఊరు వెళ్తున్నాం, ఎలాగో ఏమిటోని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచివాళ్ళు అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో ఇదిగో, నాకు అసలు గిట్టనివే పొగట్టను. మీరు కూడా ఏ ఒసిబిసార్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టేయాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి. డబ్బు సంపాదించాలంటే కచేరీలు మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రంలాగా వెలిగిపోవాలి అప్పుడు. మరి సినిమాలో మాత్రం అంత తేలిక అవకాశాలు వస్తాయండి. రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది,
చెక్కు ఎలాగొచ్చింది? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి. బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే నీకు చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవీ మహాదేవన్ ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది. నేనండి. మరి నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకొచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్ళి ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రాలా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు, మరి ఫోన్ లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అనే ఇవరా, లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్ లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ కానీ అనే ఇంకేమైనా తెప్పించుకుందావరా? ఎంతకైనా ఇంకా ఏంట్రా, ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్. థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్ ఓకే సార్. అమ్మో ఏమిట్రా చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్ హీ నాట్ కమ్. వెయిట్, ఇంకా రాలేదేమిట్రా, నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ సార్, యూ తెలుగు? యా. మీకు కీర్తి శేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? పోవయ్యా. What's that you want? Phone. Ladies toilet. Get lost. వాడు ఎక్కడ కనిపించట్లేదన్నా. ఎంత మోసం చేశావు. ఇప్పుడు ఎలా రా, మరి ఇప్పుడు ఎలా? నారాయణమూర్తి, నారాయణమూర్తి, ఇటు ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను, గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ, సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట? హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే, పట్నం ప్రజలు అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే. నిజమేనయ్యా, అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికితీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా, మీరు చెప్పడం నేను కాదంటూనా. ఏమిటి, ఎక్కడ దిగారు? అది ఇబ్బంది ఏం లేదు కదా. అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. నాన్న ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. నమస్కారం అండి. ఏమిట్రా అన్నం చుట్టూను వెళ్ళు. ఇదేమిట్రా దాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గానీ ఆఫీసులు గానీ ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలు? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలేడు. అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా అవ్వా, వీళ్ళు పిలవే. ఒరేయ్ ఇలా రారా. బాబు మీకు ఆ భయం అక్కర్లేదు, నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి సుతులు పోయింటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మాకోసం ఇబ్బంది పడతారు, ఈ అభిమానం చూపించారు అదే చాలు. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి, బసాది ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. అవ్వా అవ్వా, వీడేమిటే? ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు,
ఒకడిని నమ్మాం, పొల్డ్రాలే అందుకని. అవ్వా అవ్వా, నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలగొట్టేసేవాడిని. ఇంటి దాకా తీసుకొస్తానా? బాబో, ఇంతవరకు నన్ను నమ్మి చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో ఈ రిక్షాగల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తక్కువ పొర అన్నాడు. మరి అలాగే రేపు మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొన్ని ఇవ్వాలి. అబ్బా 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 అబ్బా, వాళ్ళు అలాంటివి తినలేర్రా అబ్బా అబ్బా. ఇక్కడ ఏం చూసినా అంతా అయోమయంగా ఉంది. దెబ్బ తింటే తిన్నాంగనరా, ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుదాం అనుకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో పావప పంపపాం పావప పంపపాం. కౌన్ హై దర్ కౌన్ హై తుమ్లో వీడవుడు హిందీ సినిమాలో వెళ్ళాలి. ఇసి వ్యక్తి ఇద్దరు కొయ్యి నై పెట్టాక చల 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 బార్ చల తుమ్లో చల. అరే ఎందుకే చెవి కోసిన మేకలు అలా అరుస్తావు? క్యామ్ కో గాలి చెరా తుమ్లే. ఏమిటి గాలి కూడా పీల్చకూడదా? దాని కూడా పన్నా చావులా. నువ్వురా చూడండి, మీరు చెప్పేది. అరే నువ్వు అన్నాయా, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్ నిధి సుఖమా, రాముడు సన్ని సుఖమా. అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనంలో ఉన్నాడు బట్టి పాదాల మీద నిత్య జయమంగళం. రాయత పాజకోవెంతో మూడమతే ఏ తీరుగా నన్ను దయచూచదు. కేవలం చూస్తామా రామా, నాతనమా భవ సాగర మీదను నళీనా దళేక్షణ రామాషం తెలిసి ఏమిటండి ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయి చేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం చెప్పండి. అంటే తెల్లవారులు ఇక్కడ ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి. ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఖర్చులకి డబ్బులు లేవండి, ఉంటానికి చోటు లేదండి, అటు ఆకాశాన్ని నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళదాం. హనుమాన్లు అమ్మా, అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు, ఏం మనిషి అయ్యారు, కార్ లోపల పెట్టు రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు, రండి. ఆహా, వీరు? అతను మా డ్రైవర్ హనుమాన్ అండి. ఆహా, వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే, సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమాన్లు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అన్నమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి. ఆయన ఎవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైళ్ళు దూరం, మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమాన్లు కార్ లోపల పెట్టు రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. అమ్మా, నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? కొత్త డ్రైవర్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది. మహాదేవ్ నరుంధతిలా చేసింది నువ్వు. నేను కాదు బాబు, వాళ్ళంతా వాళ్లే పైకి వచ్చారు. వాళ్ళంతా వాళ్లే పైకి వచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాన్ని దీవించాలయ్యా. అన్నదాతవు నిన్ను దీవిస్తాను, సరే మరి ఈయన పొర నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి, వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు, మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలుసుకున్న చోట ఒక సంబంధం ఉందయ్యా,
అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయిని అయితే అమ్మాయి చేసుకోవాలంటున్నారు. ఎందుకు చేసుకోదు బాబు, పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాం. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య, ఆయన చెప్పడం నువ్వు అండవు. ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్ళి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు, ఏం చేస్తుంటాడు? అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడి పుట్టుపూర్వోత్తరాలేంటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట, కాలంతో పాటు అన్ని కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయన ఏం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు, తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట పోయా. మహాప్రసాదం బాబు.